ఇక బుల్టిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా ఆందోళనలు నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. రాత్రి ఈ నేపథ్యంలోనే రాత్రి బండి సంజయ్ కొడును పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన హైదరాబాద్ తరలిస్తున్నారు. అలాగే 11 సెక్షన్ల కింద కొడును బండి సంజయ్పై కేసులు నమోదైనట్లుగా మనకు సమాచారం అందుతుంది. అలాగే కామారెడ్డి రాత్రి బండి సంజయ్ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆయన ప్రస్తుతానికి హైదరాబాద్ తలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బండి సంజయ్తో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీంద్ర చందారెడ్డి అలాగే ఇతర నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. 11 సెక్షన్ల కింద బండి సంజయ్పై కేసులు నమోదు చేయడం జరిగింది. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కు సంబంధించి దానికి వ్యతిరేకంగా ఆందోళన అయితే కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ధనంజయ్ అందిస్తారు. ధనంజయ్, మధు కామారెడ్డి జిల్లాలోని ఏదైతే బండి సంజయ్ పరిస్థితులకు దారితీసింది. కామారెడ్డి ముట్టడికి సంజయ్ తో పాటు బీజేపీ పార్టీ శ్రేణులు తోపుతులాగలు తీవ్ర స్థాయిలో అటు పోలీసులకు సంబంధించిన వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి. ముందుగా చూస్తుంటే మనకు రైతుల సమస్యలు పరిష్కరించడంలో కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారనే నేపథ్యంలో బండి సంజయ్ పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. ప్రధానంగా నిజామాబాద్ తో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక మంది రైతులు సైతం ఈరోజు కామారెడ్డి ప్రాంతానికి తరలి వచ్చారు. సుమారు 2 రోజులుగా జరుగుతున్న ఈ తదంగానికి ఇప్పటికి కూడా దానిపై స్పష్టత రాకపోవడంతో అటు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిన్న కామారెడ్డి బంద్ కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా కామారెడ్డి ప్రాంతంలోని సదాశివనగర్ మండలం అల్లూరు ఎలారెడ్డిలో మాస్టర్ ప్లాన్ కు మాస్టర్ ప్లాన్ లో తన భూములు పోతున్నాయని మనస్తాపం చెందిన రాములు అనే రైతు మృతి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఆత్మహత్యకు సంబంధించిన పరిసరాలను వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి బండి సంజయ్ పర్యటన కొనసాగింది. అనంతరం కలెక్టరేట్ లో కలెక్టర్ జితేష్ పాటిల్ని కలవడానికి వస్తున్న సందర్భంలో అక్కడ పెద్ద ఎత్తున అటు పోలీసులకు ఇటు బీజేపీ నాయకుల మధ్య తీవ్ర స్థాయిలో తోపుసలాట జరిగింది. ఇందులో వాహనంలోకి ప్రధానంగా బీజేపీ శ్రేణులను ఎక్కిచ్చారు. దీంట్లో పోలీసులకు బీజేపీ వారికి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్దానం సైతం చోటు చేసుకుని చివరకు పోలీసులు సంజయ్ తో పాటు బీజేపీ కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీంద్ర రెడ్డి సైతం అదుపులో తీసుకుని వాహనంలో ఎక్కించారు. కానీ పార్టీ శ్రేణులకు పోలీసులు వాహనాలు ముందుకు రాకుండా కదలకుండా తీవ్ర స్థాయిలో అడ్డుకున్నారు. కొందరు పోలీసులు వాహనంపై అద్దాలను ధ్వంసం చేశారని చెప్పేసి తెలుస్తుంది. ఇందులో భాగంగా అటు గట్టిగా దెబ్బలు తగలడంతో ఇటు తీవ్ర స్థాయిలో కారులకు దెబ్బలు తగలడంతో అటు పోలీసుల చేత తీవ్రంగా పరిగణలోకి తీసుకున్నారు. దీనిలో ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా దీనిపై రాత్రి కొద్దిగా చీకటిగా ఉండడంతో పోలీసులు ఎవరి వాహనంపై ఎవరు ధ్వంసం చేశారనే దానిపై స్పష్టత రాకపోవడంతో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సుమారు 11 సెక్షన్లు నమోదు చేసినట్టు మనకు ఇక్కడ ప్రాథమికంగా ఆధారం చెందాయి. అనంతరం బండి సంజయ్ పర్యటన కొనసాగుతున్నా కానీ పోలీసులు ఒక్కసారిగా రంగప్రవేశం చేసి అటు బండి సంజయ్ని అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలించారు. ప్రధానంగా 11 సెక్షన్ల కేసు కింద నమోదైన ఈ సెక్షన్లను ఆధారంగా చేసుకుని ఎవరెవరిపై ఏ సెక్షన్లు నమోదు చేయాలని చెప్పే ఆలోచనలు సైతం పోలీసులు ఉన్నారు. ఎందుకంటే బండి సంజయ్ పర్యటనలో ఉద్రిక్తతకు దారితీసిన పరిణామాలు వాటికి జరిగిన పరిహాసంపై తీవ్ర స్థాయిలో పోలీసులు సైతం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే కలెక్టరేట్ లోకి చొచ్చుకేలు ఎందుకు వచ్చిన ఆందోళనకారులు పోలీసుల వాహనంపై రాళ్లు రువ్వడం ఏంటి అని చెప్పేసి వాళ్ళు సైతం దీనిపై సమగ్రంగా విచారణ సైతం చేపడుతున్నారు. మధు, రైట్, థ్యాంక్ యూ ధనంజయ్.